బేతాళ కథలలోని సౌందర్య దాన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ప్రయాసపడి సాధించవలసినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడిలాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో. నీకు శ్రమ తెలియకుండా ఉండగలదంటే జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆరావళి పర్వత ప్రాంతంలో అలకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక మంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము సమృద్ధి కలిగేటట్టు చూసేవాడు. చిత్రసేన మహారాజుకు చాలా అపరూప సౌందర్యం గల కుమార్తె ఉండేది. ఆమెకు జగన్మోహిని అని పేరు వచ్చేసింది. ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు ఊవిళ్ళూరేవారు. జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలదని రాజు స్వయంవరం ప్రకటించి నానా దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. రేపు స్వయంవరం అనగా జగన్మోహిని తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళి ఒక సరోవరాన్ని చూసింది. ఎంతో అందంగా ఉన్న ఆ సరోవరంలో జగన్మోహినికి స్నానం చేయాలనిపించింది. చాలా దూరం తిరిగి వెళ్ళవలసి ఉంది. చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవటం అవసరమని చెలికెత్తలు చెబుతూ ఉన్నా వినక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా 3 సార్లు మునిగి లేచింది. ఇంతలో ఆమెను చూసి చెలికత్తెలు కెవ్వున అరిచి ఆర్తనాదాలు చేశారు. జగన్మోహిని కంగారు పడి సరోవరం నుంచి బయటకు వచ్చేసి తనను తాను చూసుకునేసరికి మతిపోయింది. మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది. చర్మం గరికెక్కింది. ఆమె ముఖంలో ఎలాంటి కళాకాంతి లేదు. ఏడుస్తున్న చెలికత్తెలతో తాను ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకుంది. ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు నిర్ఘంతపోయారు. మర్నాడే స్వయంవరం జగన్మోహిని పెళ్ళాడే ఆశతో అనేక మంది రాకుమారులు వచ్చారు. వారికి తన కుమార్తెని ఎలా చూపడమో, చూపినా స్వయంవరం ఎలా జరగడమో రాజుకు అంతుపట్టలేదు. ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యం ఏమిటని అడిగాడు. మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు. వ్యాధికి చికిత్స ఉంటుంది కానీ ఇదేదో శాపం లాంటిది, దీనికి చికిత్స ఉండదు అన్నారు వైద్యులు. ఒక్క ఘనవైద్యుడు మాత్రం, మహారాజా, ఇది ఒక వ్యాధి అనే నమ్మకం. అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకు తెలీదు. కానీ సమస్త శరీర జాడ్యాలకు వజ్రాయుధం లాంటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉంది. అదేమిటంటే పంచవర్ణ సంజీవిని సరోవరంలోని నీరు. ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. ఆ చికిత్స కూడా నేను ఇంతవరకు ఎవరికీ జరిగినట్టుగా చూడలేదు అన్నాడు. మర్నాడు ముహూర్తానికి ముందే నానా దేశ రాజకుమారులు సభలో చేరుకొని జగన్మోహిని రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంత్రి వారందరికీ కిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరు పెళ్లాడగోరరు. అయితే ఆమె యథారూపం ధరించడానికి ఒకే మార్గం ఉన్నట్టు తెలిసింది. ఎక్కడో పంచవర్ణ సంజీవి సరోవరం ఉన్నదట. దాని జలం తాగితే రాజకుమార్తెకు యథార్థ రూపం వస్తుందట. మీలో ఎవరు కానీ ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికారాన్ని పోగొట్టగలుగుతారో ఆ మహారాజు తమ కుమార్తెను రాజ్యాన్ని కూడా ఇస్తారు అని చాటింపు వేశారు. ఆ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాకుమారులందరూ లేచి తమ దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళాక మిగిలిన ఇద్దరిలో మాళవప్పు దేశపు రాజు జయంతుడు, ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాకుమార్తెను పెళ్ళాడతాను అని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళాడు. 2వ రోజు విజయపూర్ యువరాజైన విజయుడు, అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారడానికి గల కారణం కూడా దొరకవచ్చును. ఇలా అనుకొని విజయుడు ఆ సరోవరం దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ లోపల పంచవర్ణ సంజీవిని సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకరారణ్యం మధ్య ఉన్న ఒక
పాడుబడిన ఖాళీ ఆలయం చేరి ఆలయంలోనే ఆ రాత్రి గడప చేయించుకున్నాడు. అతనికి ఇంకా నిద్ర పట్టక ముందే ఒక భయంకరమైన ఎలుకుబంటి గుంకరిస్తూ ఆ ఆలయంలోకి ప్రవేశించింది. జయంతుడి పైకి ఉరికింది. జయంతుడు చప్పున లేచి కరవాలం దూసి ఆ ఎలుకుబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు. చచ్చిపోగానే ఎలుకుబంటి అదృశ్యమై ఒక మునిలా అవతరించింది. నాయన, గురువుగారి శాపానికి గురి అయిన నాకు శాప విముక్తి కలిగించావు. నీకు నా వల్ల ఏదైనా ఉపకారం కావలిస్తే చెప్పు అన్నాడు. స్వామి, నేను పంచవర్ణ సంజీవిని సరస్సు నుంచి జలం తీసుకురావడానికని బయలుదేరాను. అక్కడికి దారి తెలిపి పుణ్యం కట్టుకోండి అన్నాడు జయంతుడు. నాయన, అది మేరు పర్వతం మీద ఉన్నది. అక్కడికి చేరడానికి నీ ఆయుర్దాయం చాలదేమో అన్నాడు ముని. ఆ ప్రయత్నంలో చవడానికైనా సిద్ధమే కానీ నేను మాత్రం నా ప్రయత్నం మించను అన్నాడు జయంతుడు. ముని అతని దీక్షను మెచ్చుకొని అతనికి తన పాదరక్షలు ఇస్తూ, అంటే సహాయంతో నువ్వు ఆకాశ మార్గాన ఆ సరస్సును చేరుకోగలవు. నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకు తిరిగి వస్తాయి. వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానం అయ్యాడు. జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరుపర్వతం కేసి వెళ్ళసాగాడు. ఈ లోపల విజయుడు తన మధ్యలో ఉన్న సరోవరానికి వెళ్ళి ఆ రోజంతా ఆ ప్రాంతాలలోనే గడిపాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. తెల్లవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరికి వచ్చి అందులో స్నానం చేసి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. విజయుడికి ఆశ్చర్యం వేసింది. ఆ ముని రూపం ఏమాత్రమూ మారలేదు. అతను ఆ మునిని సమీపించి, స్వామి, మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. భయపడుకున్న ఆయన, ఎవరు నువ్వు, నీకు వచ్చిన ఆపద ఏమిటి అని ముని విజయుణ్ణి అడిగాడు. ఈ సరోవరంలోని స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది. మీరు ఇందులో స్నానం చేశారు కానీ మీలో ఏ మార్పు కనబడలేదు. ఆమెకు తిరిగి యథార్థ రూపం వచ్చే మార్గం మీకు తప్పక తెలిసి ఉండాలి. అది నాకు దయచేసి చెప్పండి అన్నాడు విజయుడు. నిజమే నాయన, ఇది నా తపశ్శక్తితో సృష్టించిన కొలను. ఇందులో స్నానం చేసిన వారికి అందం హరించేటట్టు నేనే ఏర్పాటు చేశాను. ప్రతి వాళ్ళు ఇందులో దిగి దీన్ని మలినం చేయడం నాకు ఇష్టం లేదు. నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు దారపోసే పక్షంలో ఇందులో నిన్ను స్నానం చేయనిస్తాను. అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు కానీ నువ్వు విరూపడవైపోతావు. ఇష్టమేనా అన్నాడు ముని. ధన్యుణ్ణి స్వామి అని విజయుడు కొనంలోకి దిగి స్నానం చేసాయి తన అందమంతా పోగొట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగా కావడం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యము ఆనందము పొందారు. ఇంతలోనే కురూపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు. ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను, ఈ జలంతో రాజకుమార్తెకు యథార్థ రూపం ఇచ్చి ఆమెను పెళ్లాడతాను అన్నాడు. రాజకుమారుడు జయంతుడు వద్దకు వచ్చి, నీ శ్రమ వృధా అయ్యింది, నాకు యథార్థ రూపం వచ్చేసింది అన్నది. తరువాత జగన్మోహిని ఎవరు పెళ్లాడాలన్న సమస్య వచ్చింది. వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది. పడరాని పాటలు పడి తాను పంచవర్ణ సంజీవిని సరోవర జలం తెస్తే ఆమె తనను కాదనడం భావ్యం కాదన్నాడు జయంతుడు. అప్పుడు మంత్రి కలిగించుకొని, నువ్వే న్యాయం చెప్పు బాబు, పంచవర్ణ సంజీవిని సరస్సు ఎక్కడున్నది, ఎక్కడున్నది కూడా ఎవరికీ తెలియదు కదా, దాన్ని నువ్వు మూడో రోజు కల్లా తెచ్చావంటే నమ్మడం సాధ్యమేనా అన్నాడు. రాజకుమార్తె, నన్ను పెళ్ళాడకపోతే మానే, కానీ నేను మోసం చేశానన్న మాట మాత్రం పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు. విజయుడు ఆ నీరు తాగి తిరిగి యథార్థ రూపం పొందాడు. జయంతుడు అందరికేసి విజయ గర్వంతో చూసి తన దేశానికి వెళ్ళిపోయాడు. జగన్మోహిని విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.